రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హాంగ్కాంగ్ వెళుతున్న విమానం టేకాఫ్ తీసుకున్న సమయంలో ఓ పక్షి ఢీకొట్టింది. చాకచక్యంగా వ్యవహరించిన పైలట్ తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. దీంతో అందులో ప్రయాణిస్తున్న 244 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌశిక్ అందిస్తారు. నా ప్రతిష, ఈరోజు తెలవన్న శంషాబాద్ నుంచి హాంకాంగ్ వెళ్తున్న ఒక విమానం పెను ప్రమాదం తప్పింది. 244 మంది ప్రయాణికులతో ఈ ఉదయం శంషాబాద్ అంతర్రాష్ట్రీయ విమానాశ్రయం నుంచి హాంకాంగ్ విమానం అయితే క్యారీ పెసిఫిక్ విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఒక పక్షి వచ్చి ఢీకొంది. దీంతో వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి పైలట్ సమాచారం అందించాడు. ఢీకున్నట్టు వెంటనే ఫ్లైట్ ని ల్యాండ్ చేయమని చెప్పి వాడు అనుమతి ఇవ్వడంతో విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మరణించడం అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో 240 ప్రయాణికులు పిలుపు తప్పినట్లయింది. వెంటనే ల్యాండ్ అయిన ప్రయాణికులను కూడా అయితే సిబ్బంది మొత్తం హోటల్ తరలించడం జరిగింది. ఒకవేళ ఇది ల్యాండ్ కాకపోయినా మాత్రం పెను ప్రమాదమే అయ్యేటట్టు కనిపించింది ప్రతిష. రైట్ కౌశిక్, థ్యాంక్ యూ.